గ్రామాల్లో నైపుణ్యం కలిగిన క్రీడాకారులు ప్రతిభను వెలికితీయాలనే సంకల్పంతో సీఎం కప్ నిర్వహిస్తున్నామని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి పోటీలను ప్రారంభించారు. జాతీయ స్థాయిలో ప్రతిభను చాటిన క్రీడాకారుల చేతుల మీదుగా క్రీడా జ్యోతిని ప్రశాంత్ రెడ్డి అందుకుని క్రీడా స్ఫూర్తిని చాటుతూ సద్భావ వాతావరణంలో పోటీలను విజయవంతం చేస్తామని క్రీడాకారులచే ప్రతిజ్ఞ చేయించారు. గ్రామీణ క్రీడాకారుల కోసం ప్రతి గ్రామ పంచాయతీ, పట్టణాల్లోని వార్డుల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు. కేసీఆర్ గారి ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో మంచి నైపుణ్యం గల క్రీడాకారులు ఉంటారు, వాళ్ళకి ఆ స్కిల్స్ ఉంటాయి, స్పోర్ట్స్మెన్ స్కిల్స్ ఉంటాయి, కానీ సరైన క్రీడా నిర్వహణ లేక సరైన కోచింగ్ లేక వాళ్ళు పైకి రాలేకపోతా ఉన్నారు. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడాకారులను వాళ్ళని కూడా నగరాల్లో సిటీల్లో ఉన్నటువంటి క్రీడాకారులతో సమానంగా వాళ్ళకి తీసుకురావాలంటే గ్రామీణ ప్రాంతాల నుంచే ఈ టోర్నమెంట్ కావచ్చు, కోచింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా మొదలు కావాలని చెప్పి వారి ముఖ్య ఉద్దేశం. దాని ప్రకారమే ప్రతి గ్రామంలో, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను కూడా ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి మొదలుకొని మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి మట్టుకు కూడా ఈ ఆట పోటీలు, క్రీడలు, ఈ టోర్నమెంట్ నిర్వహించుకొని ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పిల్లల నుండే సెలక్షన్స్ తీసుకొని రాష్ట్ర స్థాయికి, జాతీయ స్థాయికి వాళ్ళని పంపించాలి. కేసీఆర్ గారి ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో మంచి నైపుణ్యం గల క్రీడాకారులు ఉంటారు, వాళ్ళకి ఆ స్కిల్స్ ఉంటాయి, స్పోర్ట్స్మెన్ స్కిల్స్ ఉంటాయి, కానీ సరైన క్రీడా నిర్వహణ లేక సరైన కోచింగ్ లేక వాళ్ళు పైకి రాలేకపోతా ఉన్నారు. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడాకారులను వాళ్ళని కూడా నగరాల్లో సిటీల్లో ఉన్నటువంటి క్రీడాకారులతో సమానంగా వాళ్ళకి తీసుకురావాలంటే గ్రామీణ ప్రాంతాల నుంచే ఈ టోర్నమెంట్ కావచ్చు, కోచింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా మొదలు కావాలని చెప్పి వారి ముఖ్య ఉద్దేశం. దాని ప్రకారమే ప్రతి గ్రామంలో, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను కూడా ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి మొదలుకొని మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి మట్టుకు కూడా ఈ ఆట పోటీలు, క్రీడలు, ఈ టోర్నమెంట్స్ నిర్వహించుకొని ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పిల్లల నుండే సెలక్షన్స్ తీసుకొని రాష్ట్ర స్థాయికి, జాతీయ స్థాయికి వాళ్ళని పంపించాలి. కేసీఆర్ గారి ఉద్దేశం ఏంటంటే